అందరికీ నమస్తే ఈరోజు ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాల్లో భాగంగా శుద్ధగతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో గతిశాస్త్రము అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి భావనల గురించి నేర్చుకుందాం దీంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఏ రకంగా మనం ప్రిపేర్ కావాలి ప్రశ్నల యొక్క సరళి వీటన్నిటికి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం ప్రధానంగా యాంత్రిక శాస్త్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో స్థితి శాస్త్రము గతిశాస్త్రము మరియు శుద్ధగతిక శాస్త్రాలు అనేటటువంటి అంశాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం గత క్లాస్లో బల ప్రభావంతో ఉన్నటువంటి వస్తువు యొక్క గమనాన్ని గురించి వివరించేటటువంటి శాస్త్రాన్ని మనం గతిశాస్త్రం లేదా డైనమిక్స్గా చెప్పుకుంటున్నాం ఏదైనా వస్తువు చలించేటటువంటి క్రమంలో బలం యొక్క ప్రభావము దాని మీద ఏ విధంగా పనిచేస్తుందనే ఓరియంటేషన్లు ఇక్కడ గతిశాస్త్రం మనకు అవసరమైనటువంటి వివరణలు ఇస్తుంది వస్తువును తాకుతూ ఉండేటటువంటి క్రమంలో ఆ వస్తువుపై ప్రయోగించినటువంటి బలాన్ని మనం ఇక్కడ యాంత్రిక బలంగా పేర్కొంటాం ఇక్కడ బలాల యొక్క ప్రభావము పరిశీలించినట్లయితే మనకు సహజంగానే అనేక రకాలైనటువంటి బలాలు మనం మన యొక్క పరిసరాల్లో గమనిస్తాం దీంట్లో ఒక రకంగా యాంత్రిక బలం గురించి చెప్పుకుంటాము ఏదైనా రెండు వస్తువులు ఒకదానికొకటి తాగుతూ ఒకదానిపై మరొకటి ప్రయోగించేటటువంటి బలాన్ని మనం ఇక్కడ యాంత్రిక బలాలుగా చెప్పుకుంటాం సైకిల్ తొక్కేటటువంటి వ్యక్తి తన యొక్క బలాన్ని కాళ్ళలోని బలాన్ని సైకిల్ యొక్క పెడల మీద ప్రయోగించడం వలన పెడలు తిరుగుతూ ఆ వెనుక చక్రం యొక్క గమనాన్ని నిర్దేశించడం వలన సైకిల్ ముందుకు పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఇది కూడా ఒక రకమైనటువంటి యాంత్రిక బలంగా మనం చెప్పుకుంటాం అదేవిధంగా అయస్కాంతం ఇనుపరేకులతో చేసినటువంటి కారుని కదులుస్తుంది దీనికి కారణంగా మనం అయస్కాంత బలాల గురించి చెప్పుకుంటాం వస్తువును తాకుతూ ఉండేటటువంటి క్రమంలో వాటి మధ్య యాంత్రిక బలం ఉంటుంది వస్తువుని తాకనవసరం లేకుండానే అయస్కాంత బలం పనిచేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దువ్వెన అనేది కాగితం ముక్కలను ఆకర్షించుకునేటటువంటి క్రమంలో జుట్టును దూకున్న తర్వాత దువ్వెనకు చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించుకునేటటువంటి ధర్మం వస్తుందని ఈ ధర్మాన్ని మనం విద్యుత్కి సంబంధించినటువంటి ఆకర్షణ బలంగా మనం చెప్పుకున్నాం సో ఇక్కడ కూడా వస్తువులు రెండు ఒకదానికొకటి తాకాల్సిన అవసరం లేదు సో అయస్కాంత బలం మరియు విద్యుత్ బలాలను మనం ఇక్కడ స్పర్శ బలాలుగా చెప్పుకోము ఇవి స్పర్శ బలాలు కావు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా భూమి ప్రతి వస్తువును దాని యొక్క కేంద్రం వైపుకు ఆకర్షించుకుంటుంది దీనికి కారణమైనటువంటి బలంగా మనం ఇక్కడ గురుత్వాకర్షణ బలం గురించి చెప్పుకుంటాం సో ఈ రకంగా బలం యొక్క ప్రభావాలు వివిధ వస్తువుల మీద ఉంటాయి ఈ బలం యొక్క ప్రభావం ఆధారంగానే వస్తువుల్లో గమనం అనేది సంభవిస్తుంది అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే వస్తువులు గమనం అనేది ఫలితంగా మనం పేర్కొంటాము దానికి కారణంగా బలం గురించి పేర్కొంటాము సో బలం అనేది కారణమైతే దాంట్లోని ఫలితంగా మనకి ఇక్కడ గమనం సాధ్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ వస్తువుల యొక్క గమనానికి వాటి మీద ప్రయోగించేటటువంటి బలాలకు సంబంధించినటువంటి పలు నియమాలను మనకు న్యూటన్ మహాశయుడు అందించడం జరిగింది ఈ డైనమిక్స్ అనేటటువంటి పాఠ్యాంశంలో భాగంగా అత్యంత ప్రధానమైనటువంటి ఏరియాగా మనం న్యూటన్కి సంబంధించినటువంటి చలన సమీకరణాలు లేదా గమన గమన సమీకరణాల గురించి మాట్లాడుకుంటాం న్యూటన్ మొదటి గమన నియమము క్రిందివాన్లో దేనిని తెలియజేస్తుంది అనేటటువంటి అంశంలో గతంలో ప్రశ్నలు అడగడం జరిగింది అదేవిధంగా గమన నియమాలకు సంబంధించినటువంటి అంశాలను ఒక లిస్టులో వాటిని ప్రాధాన్యతలను ఒక లిస్టులో కనుక ఇచ్చేసి జతపరచమనేటటువంటి కోణంలో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది న్యూటన్కి సంబంధించినటువంటి మొదటి గమన నియమాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి వస్తువు దాని స్థితిని మార్చడానికి ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోనూ సమవేగంతో రుజుమార్గంలో పోయేటటువంటి స్థితిలో ఉండే వస్తువు అదే స్థితిలో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని న్యూటన్ మొదటి గమన సూత్రం అందించడం జరిగింది వస్తువుపై బాహ్య బల ప్రమేయం లేనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి వస్తువు సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది వాటి యొక్క స్థితిలోని మార్పును అవి వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది అవి వాటి యొక్క స్థితిలోని మార్పును అంగీకరించామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు న్యూటన్ మొదటి గమననియమం అందించినటువంటి సూత్రంగా చెప్పుకుంటాం ఈ క్రమంలోనే న్యూటన్ మొదటి గమన నియమము జడత్వం అనేటటువంటి ప్రాథమిక భావనను అందించింది మనకు సో ఏ విధంగానైతే న్యూటన్ మొదటి అనేది బాహ్యబల ప్రమేయం లేనప్పుడు వస్తువు యొక్క స్థితి గురించి మాట్లాడుతుందో ఆ వస్తువు తన యొక్క స్థితిలోని మార్పును ఏ విధంగా నిరోధించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా పేర్కొంటాం జడత్వాన్ని గురించి ప్రాథమికంగా చెప్పుకుంటే ఏ బాహ్య బలం పనిచేయనటువంటి పరిస్థితులలో నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు నిశ్చల స్థితిలోను సమవేగంతో రుజుమార్గంలో గమించేటటువంటి వస్తువు అదే గమనస్థితిలో ఉండిపోయేటటువంటి వస్తువు యొక్క ధర్మాన్ని జడత్వంగా చెప్పుకుంటాం ప్రధానంగా వస్తువు తన స్థితిలోని మార్పును నిరోధించేటటువంటి గుణాన్నే లేదా ధర్మాన్నే మనం ఒక జడత్వంగా చెప్పుకుంటాం క్యారమ్స్ బోర్డు కాయిన్స్ని ఒకదానిపై ఒకటి అమర్చి స్ట్రైకర్తో గట్టిగా అడుగునున్నటువంటి కాయిన్స్ని కొడితే కాయిన్ కొడితే కేవలం అడుగునున్నటువంటి కాయిన్ మాత్రమే బయటకు వస్తుంది మిగిలినటువంటి కాయిన్స్ అన్ని అదే వరుసలో కిందికి జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో అడుగునున్నటువంటి కాయిన్ యొక్క స్థానాన్ని దాని పైనటువంటి కాయిన్ దాని యొక్క స్థానాన్ని భర్తీ చేస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ యొక్క స్థితిలో మనం మార్పుని చూడలేము సో ఈ రకమైనటువంటి అంశానికి కారణంగా మనం ఇక్కడ జడత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పుకుంటాం అదేవిధంగా వెడల్పు మూతగలిగినటువంటి సీసాపై ఒక కార్డుబోర్డును అట్టపై ఉంచి దానిపై ఒక గోళీని ఉంచి హఠాత్తుగా ఆ కార్డుబోర్డును వెనక్కి వెనక లాగినట్లయితే అక్కడ సీసపు గోళి అనేది దాని యొక్క స్థితిలో మార్పు ఉండక అది విరామ స్థితిలో ఉంది కాబట్టి దాని యొక్క స్థితిలో మార్పు రాక అది నిలువుగా సీసాలు పడిపోయేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ క్రమంలో ఉన్నటువంటి సూత్రంగా కూడా మనం ఇక్కడ జడత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొంటాం బస్సులో నిలబడినటువంటి వ్యక్తి బస్సు హఠాత్తుగా వేగంతో కదిలినటువంటి పరిస్థితులలో బస్సు ముందుకు కదిలిన స్థితిలో వ్యక్తి వెనుకకు పడిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ రకమైనటువంటి జడత్వం యొక్క రకాన్ని మనం ఇక్కడ నిశ్చల జడత్వంగా చెప్పుకుంటాం అదేవిధంగా వక్ర మార్గంలో కదులుతున్నటువంటి బస్సులో కూర్చున్న వ్యక్తి పక్కకు వాలిపోవడానికి కారణంగా మనం ఇక్కడ జడత్వం యొక్క మరో రకమైనటువంటి దిశా జడత్వం గురించి చెప్పుకుంటాం అదేవిధంగా ఇక్కడ నిశ్చ సమవేగంతో పోతున్నటువంటి వ్యక్తి లేదా సమవేగంతో పోతున్నటువంటి వాహనంలో కూర్చున్నటువంటి వ్యక్తి అది సడన్గా బ్రేక్ వేసినటువంటి క్రమంలో ముందుకు తూలిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్నే వస్తువులకు సంబంధించినటువంటి గమన జడత్వంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాహనము కదిలినటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి వ్యక్తి కూడా వెనక్కి కదిలిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ స్థితిలో బస్సులో ఉన్నటువంటి వ్యక్తి మరియు బస్సు రెండు కూడా నిశ్చల స్థితిలో ఉంటాయి బస్సు తన యొక్క స్థితిని మార్చుకుంటుంది కానీ బస్సులో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా తన యొక్క స్థితిని మార్చుకోలేడు కాబట్టి అతను వెనక్కి పడిపోయేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఒకర్ర మార్గంలో కదులుతున్నటువంటి బస్సులో కూర్చున్నటువంటి వ్యక్తి ఇక్కడ వాహనం మొదట రుజుమార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి కూడా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది సడన్గా బస్సు వక్రమార్గంలోకి మళ్ళినప్పుడు వ్యక్తి కూడా తను యొక్క స్థితిని వక్రమార్గంలోకి మార్గంలోకి మార్చుకోలేక ఒకవైపుకు వాలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని దిశ జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో వాహనాల టైర్లు కంటుకున్నటువంటి దుమ్ము కానివ్వండి ఆ నీటి తుంపర్లు కానివ్వండి ఆ వాహనం యొక్క చక్రానికి స్పర్శరేఖా మార్గంలో పడిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని కూడా మనం జడత్వానికి సంబంధించినటువంటి భావనగా మనం చెప్పుకుంటాం చెట్ల కొమ్మలకు ఉండేటటువంటి పండ్లను రాల్చేటటువంటి క్రమంలో చెట్టు కొమ్మను ఊపినట్లయితే అప్పటి వరకు చెట్టు కొమ్మతో పాటు నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పండ్లు ఆ సడన్గా కొమ్మ తన యొక్క స్థితిని మార్చుకునేటటువంటి క్రమంలో ఆ పండ్లు కూడా వాటి యొక్క స్థితిని మార్చుకోలేక కిందికి రాలిపోయేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి సంబంధించినటువంటి కారణంగా మనం నిశ్చల జడత్వం గురించి చెప్పుకుంటాం సో ఈ రకంగా జడత్వానికి సంబంధించినటువంటి భావనలు మరియు వాటి యొక్క అనువర్తనాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ చాలా ప్రధానమైనవి ఇక్కడ జడత్వం యొక్క రకాలు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలుగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ క్రమంలో బలానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాన్ని న్యూటన్ మహాశైడు మనకి ఇక్కడ అందించడం జరిగింది ఇక్కడ బలాన్ని గుర్చినటువంటి నిర్వచనాన్ని లేదా వివరణనిచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం న్యూటన్ గురించి చెప్పుకుంటాం వస్తువు నిశ్చల స్థితిని కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయేటటువంటి స్థితిని కానీ మార్చేటటువంటి లేదా మార్చడానికి ప్రయత్నించేటటువంటి భౌతిక రాశిని మనం ఇక్కడ బలంగా చెప్పుకుంటాం ఈ క్రమంలో బలం అనేది ఒక సదిశ రాశిగా మనం పేర్కొనాల్సి వస్తుంది బలం అనేది వస్తువు యొక్క నిశ్చల స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తుంది అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువుని గమనంలోకి తీసుకొచ్చేటటువంటి క్రమాన్ని గమనంలో ఉన్నటువంటి వస్తువుని నిశ్చల స్థితిలోకి తీసుకురావడానికి మనం ఆ వస్తువుల మీద బలాన్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ క్రమంలో బలాన్ని మనం రాశిగా పేర్కొంటాం బలానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఘర్షణ బలాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనిస్తాం ఇక్కడ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా విద్యుత్ ప్రవాహాన్ని చర్చించుకునేటటువంటి క్రమంలో వాహకంలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని నిరోధించేటటువంటి ఒక బలాన్ని మనం నిరోధక బలంగా చెప్పుకున్నాం సో ఈ నిరోధక బలం యొక్క వివరణను ఇచ్చేటటువంటి క్రమంలో మనకు ఘర్షణ బలాలు అవసరమవుతాయి వాస్తవానికి నిరోధక బలం కూడా ఒక రకమైనటువంటి ఘర్షణ బలంగానే మనం ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది సాపేక్షంగా ఒకదానికొకటి స్పృశించుకున్నటువంటి రెండు తలాల మధ్య సాపేక్ష చలనం ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఎదిరించడానికి ప్రయత్నించేటటువంటి ఒక బలాన్ని మనం ఇక్కడ ఘర్షణ బలంగా చెప్పుకుంటాం కాబట్టి ఘర్షణ బలం కూడా స్పర్శించుకున్నటువంటి వస్తువుల మధ్య ఉంటుంది కాబట్టి స్పర్శ బలంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ ఘర్షణ బల ప్రభావం వలన యంత్రాల్లోని వివిధ విడిభాగాల మధ్య ఘర్షణ బలం తలెత్తడం వలన అక్కడ అరుగుదల సంభవిస్తుంది ఈ అరుగుదలను తగ్గించేటటువంటి క్రమంలో ఆ భాగాల మధ్య ఆముదం వంటి కందెలను మనం ఇక్కడ వాడాల్సి వస్తుంది దీన్ని మనం స్నేహక తైలాలు అనేటటువంటి అంశంలో మనం చూడవచ్చు లూబ్రికెంట్స్ అంటాము యంత్రాలలోని వివిధ భాగాల మధ్య ఘర్షణ బలాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి వేడిని కానివ్వండి అరుగుదలను కానివ్వండి తగ్గించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఆముదం వంటి స్నేహక తైలాలు లేదా కందనలు లేదా లూబ్రికెంట్స్ ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఘర్షణ యొక్క ఘర్షణ బలాల యొక్క ప్రభావం మనకు దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉంటుంది ఒక వ్యక్తి పెన్నును పట్టుకొని రాసేటటువంటి క్రమంలో ఆ చేతి వేళ్లకు మరియు పెన్నుకు మధ్య ఘర్షణ బలాల ప్రభావం ఉండడం వల్లనే ఆ పెన్ను ఆ వ్యక్తి యొక్క చేతిలో స్థిరంగా ఉండి రాయడానికి మనకు వస్తుంది అదేవిధంగా పేపర్ యొక్క ఉపరితలానికి మరియు పెన్ను ములికి మధ్యలో ఉండేటటువంటి నిబ్బుకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల ప్రభావం వలనే అక్కడ ఇంక్ అనేది పేపర్ మీద పరచబడి అక్షరాల రూపంలో మనకు కనబడుతుంది చదువుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం ప్రధానంగా స్పృశించుకున్నటువంటి వస్తువుల మధ్య సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి ఒక నిరోధకారిగా మనం ఇక్కడ ఘర్షణ బలానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తాం గోడలోకి కొట్టినటువంటి మేకును లాగగానే వెనక్కి వచ్చి రాకపోవడానికి మరియు గోడలోకి మేకును కొట్టేటటువంటి క్రమంలో పటాలను అమర్చుకునేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి అంశాన్ని కూడా మనకి ఘర్షణ బలానికి ఉదాహరణగా చెప్పుకుంటాం ఘర్షణ బలాల ప్రభావం వలనే మానవుడు నేల మీద స్వేచ్ఛగా నడిచేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా న్యూటన్ గ్ర గమన నియమాలు మనకు మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఇక్కడ ద్రవ్య వేగంగా చెప్పుకుంటాం గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని యొక్క వేగాల యొక్క లబ్ధాన్ని మనం ఇక్కడ ద్రవ్యవేగంగా చెప్పుకుంటాం దీన్ని పి అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం వి అనేది సదిశ రాశి కాబట్టి ఇక్కడ ద్రవ్యవేగం అనేది కూడా సదిశ రాశిగా మనం ఇక్కడ పేర్కొనాల్సి వస్తుంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇన్ విగా మనం చెప్పుకుంటాం దీన్ని ద్రవ్యవేగం యొక్క అంశంగా మనం చెప్పుకుంటాం ఇక్కడ ద్రవ్యవేగం అనేది ఒక సదిశ రాశిగా పేర్కొంటున్నాము ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చూసినట్లయితే సీజిఎస్ పద్ధతిలో గ్రామ్స్ సెంటీమీటర్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం ఎంకేఎస్ పద్ధతిలో కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం ఇక న్యూటన్ అందించినటువంటి మరొక అద్భుతమైనటువంటి నియమంగా న్యూటన్ రెండవ గమన నియమాన్ని చెప్పుకుంటాం వస్తువుల యొక్క త్వరణము వాటిపై పనిచేసేటటువంటి బాహ్య బలానికి అనులోమాన వాటి ద్రవ్యరాశులకు విలోమాన ఉంటుందనేటటువంటి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు న్యూటన్ గమన నియమం మనకు అందించడం జరిగింది సో ఈ క్రమంలో వస్తువుల యొక్క త్వరణము వాటిపై పనిచేసేటటువంటి బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి త్వరణం విలువ ఏ అనేది బలానికి ప్రపోషనేట్గా ఉంటుంది అదేవిధంగా త్వరణం విలువ ఇక్కడ ఈ సందర్భంలో ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏ ఈజ్ ప్రపోషనల్ టు ఇన్వెస్ట్లీ ప్రపోషనల్ టు వన్ బై ఎమ్గా రాసుకున్నాం లేదా ఏ ఈజ్ ఇన్వర్సిలీ ప్రపోషనల్ టు ఎమ్గా రాసుకున్నాం ఈ క్రమంలో ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ బై ఎం అనేటటువంటి సమీకరణాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం మనం కే అనేటటువంటి దాని యొక్క స్థిర సంఖ్యగా స్థిర రాశిగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎంవిల్వో ఒక కేజీ ఏ విలువో ఒక మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా పరిగణించినట్లయితే ఎఫ్ఇజీక్వల్ టు ఒక న్యూటన్ అయితే కేఈక్వల్ టు ఒకటికి సమానం అవుతుంది ఈ క్రమంలో ఎఫ్ఇజీక్వల్ టు ఎంఏ అనేటటువంటి సూత్రాన్ని మనం ఇక్కడ సూత్రీకరించుకోవడం జరుగుతుంది సో ఎఫ్ఇజీకోల్ టు ఎంఏ అనేటటువంటి సమీకరణాన్ని ప్రతిపాదించినటువంటి న్యూటన్ గమన నియమాన్ని పేర్కొనండి అంటే దీనికి సమాధానంగా మనం రెండవ గమన నియమాన్ని పేర్కొంటాం జడత్వాన్ని వివరించినటువంటి నియమం ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీనికి మనం సమాధానంగా న్యూటన్ గమన నియమము మరింత విపులంగా సమాధానం చెప్పాల్సి వస్తే న్యూటన్ మొదటి గమననీయంగా చెప్పుకుంటాం వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై కలిగించబడినటువంటి బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండి అదే దిశలో కదులుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి బలం యొక్క ప్రమాణాలు ద్రవ్యవేగం యొక్క మార్పు రేటులోని అంశాన్ని సూచిస్తుంది కాబట్టి బలానికి మరియు ద్రవ్యవేగానికి రెండింటికి సమానమైనటువంటి ప్రమాణాలు ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ క్రమంలో సీజిఎస్ పద్ధతిలో కనుక బలం యొక్క ప్రమాణాలు చూసినట్లయితే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని మనం డైన్గా పేర్కొంటాం ఈ ఎంకేస్ పద్ధతిలో వచ్చినట్లయితే కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్గా మనం ఇక్కడ పేర్కొంటాం ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు ఒక గ్రామ్ సెంటీమీటర్ పర్ మీ సెకండ్ స్క్వేర్గా మనం ఇక్కడ పేర్కొంటాము ఒక న్యూటన్ ఒక కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పుకుంటాం ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెంటెత్ పవర్ ఆఫ్ డైన్స్ ఫైవ్ డైన్స్కి సమానమైనటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఒక న్యూటన్ విలువ టెంటెత్ పవర్ ఆఫ్ ఫైవ్ డైన్స్కి సమానమైనటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు చూస్తే సీజిఎస్ పద్ధతిలో గ్రాము భారము మరియు ఎంకేఎస్ పద్ధతిలో కిలోగ్రామ్ భారంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని గురుత్వాకర్షణ ప్రభావం యొక్క ప్రమాణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ గురుత్వ త్వరణం యొక్క గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ద్రవ్యరాశికి బరువుకు మధ్య గల తేడా తెలుసుకోవడానికి ఉపయోగపడే సూత్రంగా మనం ఇక్కడ న్యూటన్ రెండవ గమన సూత్రాన్ని మనం చెప్పుకోవచ్చు దీని ప్రకారం వస్తువు యొక్క బరువు డబ్ల్యూ అనేది ఎఫ్ అక్కడ ప్రయోగించబడేటటువంటి బలానికి సమానంగా ఉంటుంది గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో బలం యొక్క విలువ ఎంఎన్ టు జీ జీ అనేది గురుత్వ త్వరణం దేర్ ఫోర్ వస్తు యొక్క బరువు డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ జీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఎఫ్ అనేది వస్తువు యొక్క బరువుకు సమానంగా ఉంటుంది దీని యొక్క విలువ అక్కడ వస్తు యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్ దాని మీద పనిచేసేటటువంటి గురుత్వరణం యొక్క విలువకు సమానంగా ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క చర్యకు దానికి సమానంగా మరియు వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు న్యూటన్ మూడవ గమన సూత్రం అందించడం జరిగింది దీని ప్రకారం రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపుకున్నప్పుడు ఆ బలాలు రెండూ కూడా పరిమాణంలో సమానంగా ఉంటాయి కానీ దిశల్లో వ్యతిరేకంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి మనం చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతి చర్య అనే ఓరియంటేషన్లో చెప్పుకుంటాం ఇక్కడ రుణ సం రుణ సంజ్ఞ అనేది మనకు ఆ బలాలు పనిచేసేటటువంటి వ్యతిరేక దిశలను సూచిస్తాయి కానీ సంఖ్యాత్మకంగా కాదు అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మనిషి నీతిపై తేలుతూ ఈత కొట్టేటటువంటి క్రమంలో తారాజువా పైకి పోయేటటువంటి క్రమంలో తుపాకీ పీల్చేటటువంటి సందర్భాలలో రాకెట్లు మరియు క్షిపణుల ప్రయోగాలలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనం ఇక్కడ న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని పేర్కొంటాం ద్రవ్యవేగ నిత్యత్వానికి దారి తీసేటటువంటి సూత్రంగా కూడా మనకి ఇక్కడ న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని మనం చెప్పుకోవచ్చు ఎం వన్ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు యువన్ వేగంతో ఎం టూ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు యూ టూ ద్రవ్యవేగంతో అదేవిధంగా ఎం త్రీ ఎం ఫోర్ కలిగిన ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులు యూ త్రీ యూ ఫోర్ వేగాలతో ప్రయాణిస్తున్నాయి అనుకున్నప్పుడు అవి ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొన్నప్పటికీ తొలి ద్రవ్యవేగాల బీజిఎ మొత్తము తుది ద్రవ్యవేగాల బీజిఎ మొత్తానికి సమానమని తెలిపేదే మనకి ఇక్కడ ద్రవ్యవేగ నిత్యత్వ సూత్రంగా మనం చెప్పుకుంటాం దీని ప్రకారం ఎం వన్ ఎం టూ ద్రవ్యరాశులు ఉన్నటువంటి రెండు గోళాలు యువన్ యూ టూ తొలి వేగాలతో ఒకే దిశలో కదులుతున్న క్రమంలో అభిఘాతాల తర్వాత వాటి యొక్క వేగాలు ఈ వన్ వీ టూ అయితే ఈ క్రమంలో ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ ఎం టూ వీ టూగా మనం చెప్పుకుంటాం ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ అనేవి అభిఘాతాలకు ముందు ద్రవ్య వేగాల బీజే మొత్తంగా చెప్పుకుంటాం ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వీ టూ అనేది అభిఘాతాల తర్వాత వాటి యొక్క తుది ద్రవ్య వేగాల బీజే మొత్తానికి సమానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఆల్రెడీ గతంలో మనకు కొన్ని ప్రశ్నలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది నీటిలో ఉన్నటువంటి పడవ నుంచి ఒడ్డు మీదకి దూకినటువంటి వ్యక్తి ఈ సందర్భంలో పడవ అనేది వెనక్కి నెట్టివేయబడుతుంది దీనిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటనే ఓరియంటేషన్ మనకు క్వశ్చన్ రావడం జరిగింది దీనికి సూత్రంగా మనం న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని పేర్కొంటాం అదేవిధంగా రాకెట్లు జెట్ విమానాలు క్షిపణులు పనిచేసేటటువంటి సందర్భాల్లో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏమిటనే ఓరియంటేషన్లు కూడా క్వశ్చన్ రావడం జరిగింది సో దీనికి సమాధానంగా కూడా మనం ఇక్కడ న్యూటన్ మూడవ సూత్రం గురించి చెప్పుకుంటాం ఇక్కడ ఎక్కువ గమన జడత్వాన్ని పొందడానికి గాను లాంగ్ జంప్ చేయడానికి ముందు వ్యక్తి ఆ దూకే ముందు చాలా దూరం పడిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో తన యొక్క గమన జడత్వం అనేది అధికంగా ఉండి ఎక్కువ దూరం దూకగలుగుతాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ గతిశాస్త్రంలో భాగంగా బలానికి సంబంధించినటువంటి అంశాలు ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా జడత్వానికి సంబంధించినటువంటి అంశాలు న్యూటన్ గమన నియమాల ఆధారంగా నేర్చుకున్నాం ఈ క్రమంలోనే బలానికి సంబంధించినటువంటి ప్రభావాలు వస్తువు యొక్క గమనం మీద ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయో మనం నేర్చుకున్నాం సో ఇప్పుడు మనం పనికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏదైనా వస్తువు మీద ఎఫ్ బలం పనిచేస్తూ ఆ వస్తువుని కొంత దూరం కదిల్చినట్లయితే బలం ప్రయోగించినటువంటి దిశలోనే కదిల్చినట్లయితే పని జరిగిందని చెప్తాం అంటే నెట్టేటటువంటి క్రమంలో వస్తువు యొక్క స్థితిలో లేదా స్థానంలో మార్పు లేనట్లయితే అది అదే స్థితిలో ఉన్నట్లయితే ఆ వస్తువు మీద పని జరిగినట్లుగా మనం భావించలేం ఇక్కడ ఈ పనిని మనం డబ్ల్యూ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం వర్క్ దీన్ని బలం మరియు స్థానభ్రంశము లేదా వస్తువు ప్రయాణించినటువంటి దూరాల యొక్క లబ్ధంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం డబ్ల్యూఇజ్ కొల్ ట్ ఎస్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం పనికి ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సీజిఎస్ పద్ధతిలో అయితే డైన్స్ సెంటీమీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్ మీటర్ లేదా జౌల్స్గా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం ఇక్కడ సీజిఎస్ పద్ధతిలో డైన్స్ పర్ సెంటీమీటర్ని మనం ఎర్గులుగా పరిగణిస్తాము సో పనికి ప్రమాణాలు ఎర్గులు లేదా జౌళ్ళు రెండుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సీజిఎస్ పద్ధతిలో డైన్స్ సెంటీమీటర్ లేదా ఎర్గ్ ఎంకేస్ పద్ధతిలో న్యూటన్ మీటర్ లేదా జౌల్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ పనికి సంబంధించినటువంటి ప్రమాణాలను చెప్పుకుంటాం ఒక ఎర్గిజ్ ఈక్వల్ టు ఒక డైన్ ఇంటూ ఒక సెంటీమీటరు ఒక జౌలీజ్ ఈక్వల్ టు ఒక న్యూటన్ ఇంటూ ఒక మీటరు సో ఈ రకంగా చూసినట్లయితే డైన్ బలం యొక్క అతి చిన్న ప్రమాణాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు ఇక్కడ ఇది కిలోగ్రామ్ బలంలో పది లక్షల వంతుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాము ఇందాకనే మనం చూసుకున్నాం ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు పవర్ ఆఫ్ ఫైవ్ డైన్స్గా మనకు అక్కడ గమనించినటువంటి అంశాన్ని చూడవచ్చు ఒక ఎర్గిని కనుక మనం ఇక్కడ నిర్వచించుకున్నట్లయితే ఒక డైన్ బలం ఒక వస్తువుపై పనిచేస్తూ దానిని బల ప్రయోగ దిశలో ఒక సెంటీమీటర్ దూరం కనుక కదిల్చినట్లయితే అక్కడ జరిగినటువంటి పనిని మనం ఇక్కడ ఒక ఎరుగుగా పరిగణిస్తాం జౌల్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక న్యూటన్ బలం ఒక వస్తువును బల ప్రయోగ దిశలో ఒక మీటర్ దూరం కనుక కదిల్చినట్లయితే అక్కడ జరిగినటువంటి పనిని మనం జౌలుగా పరిగణిస్తాం ఈ క్రమంలో జౌల్స్ మరియు ఎరుగులకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని కనుక చూసినట్లయితే ఒక జావుల్ ఈజీ ఈక్వల్ టు టెంటు పవర్ ఆఫ్ సెవెన్ ఎరుగులుగా మనం ఇక్కడ పరిగణిస్తాం ఒక జౌల్ ఈజీక్వల్ టు టెంటు పవర్ ఆఫ్ సెవెన్ డైన్స్ సెంటీమీటర్గా మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో పని అనేది ఒక అదిశరాశిగా పరిగణించబడుతుంది ఈ క్రమాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి బల దిశలో కొంత కోణం చేస్తూ వస్తువు కదిలినట్లయితే అక్కడ జరిగిన పనికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి చలన దిశలో బలం యొక్క ఫలాన్ని బలం ప్రయోగించబడినటువంటి స్థానం కదిలినటువంటి దూరం యొక్క లబ్ధంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము సో ఇక్కడ ఈ సందర్భంలో డబ్ల్యూఇజ్ ఇక్వల్ టు ఎఫ్ ఇన్ ఎస్ కాస్ట్ తీట అనేటటువంటి అంశంతో ఇక్కడ మనం చూస్తాం ప్రయోగించబడినటువంటి బలం వస్తు చలన దిశకు లంబంగా ఉంటే పని జరగలేదు అనేటటువంటి అంశాన్ని పై సమీకరణం ద్వారా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే కాస్ట్ నైంటీ యొక్క విలువ జీరోగా మనం చెప్తాం సో నిలువుగా కనుక ఆ వస్తువు మీద బలం ప్రయోగించినట్లయితే దాని యొక్క స్థితిలో మార్పు ఉండదు కాబట్టి ఈ సందర్భంలో పని జరగలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి రెండు వందల గ్రామ్ భారం కలిగినటువంటి చెక్క మను ఒక మీటర్ కదిల్చినట్లయితే దాని మీద జరిగినటువంటి పని మనం రెండు వందల గ్రాముల ఇంటూ ఒక మీటరు దీన్ని మనం జీరో పాయింట్ టూ కిలోగ్రామ్స్ అనేటటువంటి అంశంతో చూస్తాం దీన్నే ఒక కిలోగ్రామ్ అనేది నైన్ పాయింట్ ఎయిట్ జౌలకు సమానం కాబట్టి వన్ పాయింట్ నైన్ సిక్స్ జౌల్స్గా మనం ఇక్కడ చూస్తాం పని తర్వాత మరొక ప్రధానమైనటువంటి అంశంగా మనం ఇక్కడ సామర్థ్యాన్ని గురించి చెప్పుకుంటాం పని జరిగే రేటునే మనం ఇక్కడ సామర్థ్యంగా పేర్కొంటున్నాము సామర్థ్యం పీఈజ్ ఈక్వల్ టు పని బై కాలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సామర్థ్యానికి ప్రమాణాలు సీజీఎస్ పద్ధతిలో ఎర్గ్ పర్ సెకండ్గా ఎంకేస్ లేదా ఎస్ఐ పద్ధతిలో జౌల్ ఫర్ సెకండ్గా లేదా ఈ జౌల్ పర్ సెకండ్ని మనం వాట్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు ఒక జౌల్ ఫర్ సెకండ్ దీన్నే మనం టెన్ టూ పవర్ ఆఫ్ సెవెన్ ఎర్గ్ ఫర్ సెకండ్ లేదా దీన్నే మనం న్యూటన్ మీటర్ ఫర్ సెకండ్గా కూడా పరిగణించవచ్చు సామర్థ్యానికి వాడుకోలు ఉన్నటువంటి మరొక ప్రమాణంగా హార్స్ పవర్ల గురించి చెప్పుకుంటాం వాహనాలకు సంబంధించినటువంటి ఇంజన్ల యొక్క సామర్థ్యాన్ని సీసీల రూపంలో మరియు హార్స్ పవర్ల రూపంలో కూడా మనం ఇక్కడ పేర్కొంటాం అదేవిధంగా నీటిని తోడేటటువంటి క్రమంలో వాడేటటువంటి విద్యుత్ మోటార్ల యొక్క సామర్థ్యాన్ని కూడా మనం ఇక్కడ హార్స్ పవర్ల రూపంలో చెప్పేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఒక హార్స్ పవర్ విలువ సెవెన్ పాయింట్ సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్లుగా చెప్పుకుంటాం ఒక కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ ఫోర్ హార్స్ పవర్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఒక కిలోగ్రామ్ భారం గల చెక్కదిమ్మను ఒక మీటర్ దూరం కదుల్చుటకు మూడు సెకండ్ల సమయం పట్టినట్లయితే అక్కడ సామర్థ్యం విలువను మనం ఒక కిలోగ్రామ్ మీటర్ బై మూడు సెకండ్లుగా రాస్తాం దీన్నే నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ బై త్రీ దీన్నే త్రీ పాయింట్ త్రీ వాట్స్గా మనం ఇక్కడ పేర్కొవచ్చు ఇక్కడ శక్తి అనేటటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే పని సామర్థ్యం తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ శక్తికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తాం పని చేయడానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని మనం ఇక్కడ శక్తిగా పేర్కొంటాం శక్తి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది అది ఒకటి స్థితిశక్తిగా రెండవది గతిశక్తిగా మనం పేర్కొంటాం ఈ సందర్భంలో పనికి మరియు శక్తికి రెండింటికి కూడా ఒకే ప్రమాణాలు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో పని యొక్క ప్రమాణాలని మనం ఇక్కడ శక్తికి కూడా అందిస్తాం ఈ ఎనర్జీ అనేటటువంటి పదం మనకు ఎనర్జీ అనేటటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది దీనికి సంబంధించి అంశాలను మనం మరింత కూలంకషంగా పరిశీలించినట్లయితే శక్తి రెండు రకాలుగా లభ్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకున్నాం శక్తిని మనం రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే స్థితిశక్తి మరియు గతిశక్తిగా మనం చెప్పుకున్నాం స్థితిశక్తిని మనం పొటెన్షియల్ ఎనర్జీ గతిశక్తిని మనం కెనెటిక్ ఎనర్జీగా చెప్పుకుంటున్నాం ఏదైనా ఒక వస్తువు దాని స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ లభించేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిశక్తిగా చెప్పుకున్నాం దీన్ని సమీకరణ రూపంలో కనుక రాసినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ డ్ ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్గా రాస్తాం ఇక్కడ ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి హెచ్ అనేది ఆ వస్తువు ఉన్నటువంటి ఎత్తు జీ అనేది గుర్తు తరణానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటాం ఏదైనా ఒక వస్తువు భూమి యొక్క ఉపరితలం నుంచి ఎంత ఎత్తు ఎక్కువలో ఉంటే దాని యొక్క స్థితిశక్తి అంత ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ స్థితిశక్తి గనుక ప్రమాణాలు మనం చూసినట్లయితే కిలోగ్రామ్ మీటర్గా మనం ఇక్కడ చూస్తాం ఒక కిలోగ్రామ్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ జౌల్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు గతంలో ఒక ప్రశ్న ఈ విధంగా వచ్చింది జలపాతం నుంచి కిందికి దుమికేటటువంటి నీరు పైన యొక్క ఉష్ణోగ్రత కింద యొక్క ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది కారణం ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది ఈ క్రమంలో నీరు పైనుంచి కిందికి వచ్చేటటువంటి క్రమంలో దానికి స్థితి శక్తి ఉంటుంది ఆ జలపాతం కిందికి దుకేటటువంటి క్రమంలో దానికి కొంత వేగం కూడా ఉంటుంది కాబట్టి ఈ స్థితిలో దానికి కొంత కైనటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది అంటే గతిశక్తి కూడా ఉంటుంది ఈ స్థితిశక్తి మరియు గతిశక్తిలో మొత్తాన్ని మనం ఇక్కడ ఈ యాంత్రిక శక్తి అనేటటువంటి అంశంతో చూపిస్తాం మెకానికల్ ఎనర్జీ ఈ నీరు అనేది పైనుంచి కిందికి దుంకేటటువంటి క్రమంలో యాంత్రిక శక్తి అనేది కొంత ఉష్ణశక్తిగా మారుతుంది ఈ క్రమంలో పైన ఉన్నటువంటి నీరు చల్లగా ఉంటుంది ఈ ఉష్ణశక్తి కారణం వల్ల నీరు కొంత వేడెక్కి జలపాతం కింద ఉన్నటువంటి నీరు కొంత వేడిగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీనికి కారణంగా జలపాతం నుంచి దుంకే నీటి యొక్క యాంత్రిక శక్తి కొంత ఉష్ణశక్తిగా మారుతుంది ఈ క్రమంలో ఉష్ణోగ్రతలో మార్పు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి అదేవిధంగా వస్తువుకు సంబంధించినటువంటి గతిశక్తిని కనుక మనం పరిశీలించినట్లయితే వస్తువుకు దాని గమనం వల్ల లభించేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిశక్తిగా చెప్పుకుంటున్నాం దీన్ని సమీకరణ రూపంలో రాసినట్లయితే కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎంవీ స్క్వేర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం వస్తువు యొక్క గతిశక్తిని పెంచాలన్నా ద్రవ్యవేగాన్ని పెంచాలన్నా మార్చాల్సినటువంటి భౌతిక రాశిని గుర్తించండి లేదా అంశాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది గతిశక్తిని మార్చాలన్నా ద్రవ్యవేగాన్ని మార్చాలన్నా అక్కడ మనం ద్రవ్యరాశిని మార్చడం వల్ల జరగదు కేవలం వస్తువు యొక్క వేగాన్ని మార్చడం వల్ల ఇక్కడ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి వి వేగంతో ప్రయాణించేటటువంటి వస్తువు యొక్క వేగాన్ని రెండు రెట్లు పెంచినట్లయితే ఆ వస్తువు యొక్క గతిశక్తి ఏ విధంగా మారుతుందనే ఓరియంటేషన్లో గతంలో క్వశ్చన్ రావడం జరిగింది సో ఈ క్రమంలో అక్కడ గతిశక్తి అనేది నాలుగు రెట్లు పెరుగుతుందనే కోణాన్ని మనం ఇక్కడ గమనించాలి సో ఈ సమీకరణంలో ఎం అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని వి అనేది ఆ వస్తువు ప్రయాణించేటటువంటి వేగాన్ని తెలియజేస్తుంది ఇక్కడ గతిశక్తికి ప్రమాణాలు కిలోమీటర్ మీటర్ కిలోగ్రామ్ మీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఈ క్రమంలోని శక్తికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి శక్తి నిత్యత్వ సూత్రం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది శక్తి నిత్యత్వ నియమం ప్రకారము శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ సృష్టిలో శక్తిని మనం సృష్టించలేము లేదా నాశనం చేయలేము కేవలం ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి మరొక రూపంలోకి మార్చబడుతుంది కానీ శక్తిని సృష్టించడం మరియు నాశనం చేయడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సృష్టిలో మొత్తం శక్తి యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి శక్తి నిత్యత్వ నియమాన్ని మనం సామాన్య లోలకం యొక్క సూత్ర సహాయంతో మనం ఇక్కడ చేయవచ్చు గోలము డవలనాలు చేసేటటువంటి క్రమంలో చివరి స్థానాల వద్ద ఉండేటటువంటి శక్తిని మనం స్థితిశక్తిగా చెప్పుకుంటాం గోలము డోలనాలు చేసేటటువంటి సందర్భంలో విరామ స్థానాల వద్ద ఉండేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిశక్తిగా చెప్పుకుంటాం స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తాన్ని మనం ఇక్కడ యాంత్రిక శక్తులుగా చెప్పుకుంటున్నాం ఇక్కడ స్థితిశక్తి ఉన్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ఉదాహరణలు గతంలో చాలాసార్లు అడగడం జరిగింది పిండి మరలో బియ్యము ధాన్యము ఎండుమిరపకాయలని రోకళ్ళతో దంచేటటువంటి క్రమంలో అక్కడ మరకుండేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిశక్తిగా చెప్పుకుంటాం రాళ్లను పగలగొట్టేటటువంటి క్రమంలో పైకి ఎత్తి శుద్ధిని కొట్టేటటువంటి క్రమంలో పైకి ఎత్తినటువంటి శుద్ధికి ఉండేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిశక్తిగా చెప్పుకుంటాం ఎత్తుగా ఉన్నటువంటి రిజర్వాయర్లో కానివ్వండి అదేవిధంగా ఎత్తుగా ఉన్నటువంటి వాటర్ హెడ్ ట్యాంక్ లేదా శిరోతల జల భాండాగారంగా చెప్పుకుంటాం ఓవర్ హెడ్ ట్యాంక్స్లో ఉండేటటువంటి నీటికి ఉండేటటువంటి శక్తిని కూడా మనం ఇక్కడ శక్తికి ఉదాహరణగా చెప్పుకుంటాం అదేవిధంగా కీ ఇవ్వడం ద్వారా తిరిగేటటువంటి ఆట బొమ్మల్లో కీ ఇచ్చిన తర్వాత స్ప్రింగ్ అనేది చుట్టబడి ఉంటుంది ఈ క్రమంలో దానికి ఉండేటటువంటి శక్తిని మనం ఇక్కడ స్థితిశక్తిగా పేర్కొంటాం అదేవిధంగా గడియారం యొక్క స్ప్రింగ్ని లేదా కాలింగల్లి యొక్క స్ప్రింగ్ని చుట్ట చుట్టినటువంటి సందర్భంలో అక్కడ స్ప్రింగ్కు ఉండేటటువంటి శక్తిని కూడా మనం ఇక్కడ స్థితిశక్తిగా పేర్కొంటాం అదేవిధంగా ఎల్పిజికి సంబంధించినటువంటి సిలిండర్లలో పీడనంతో నింపబడినటువంటి వాయువులు ఉంటాయి ఈ సందర్భంలో ఆ ఎల్పిజి సిలిండర్లలో ఉండేటటువంటి వాయువులకు కూడా స్థితిశక్తి అధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా పంగల కర్రతో పక్షులను కొట్టేటటువంటి క్రమంలో పొంగల కర్రలో ఉండేటటువంటి రబ్బర్ పట్టిని సాగదీసినటువంటి క్రమంలో ఆ సాగదీసిన రబ్బర్ ఉండే శక్తిని కూడా మనం ఇక్కడ శక్తిగా చెప్పుకుంటాం బాణం ద్వారా ధనుసు ద్వారా బాణాన్ని సంధించి వదిలేటటువంటి క్రమంలో ఇక్కడ ధనుసులో నారిని సంధించినటువంటి క్రమంలో అక్కడ నారికుండేటటువంటి శక్తిని లేదా ఉండేటటువంటి శక్తిని స్థితిశక్తిగా చెప్పుకుంటాం ఎంత ఎక్కువగా లాగితే బాణం పుల్ల అంత దూరం పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో సైకిల్ బెల్ని కొట్టేటటువంటి క్రమంలో అక్కడ సాగదేబైనటువంటి స్ప్రింగ్లో కూడా స్థితిశక్తి ఉంటుంది పర్వతాగ్రంలో ఉన్నటువంటి రాయికి ఉండేటటువంటి శక్తిని కూడా మనం ఇక్కడ స్థితిశక్తిగా చెప్పుకుంటాం రంపపు మిల్లులో అతివేగంగా తిరుగుతున్నటువంటి రంపానికి ఉండేటటువంటి శక్తిని కూడా మనం స్థితిశక్తిగా చెప్పుకుంటాం ఇక్కడ అదే వేగంగా విసిరినటువంటి రాయి క్రికెట్ బంతి అదేవిధంగా బిలియడ్స్ ఆటలో వేగంగా వెళుతున్నటువంటి గోళీ ఇక్కడ వీటన్నిటికీ ఉండేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిశక్తికి ఉదాహరణలుగా చెప్పుకుంటాం వేగంగా తిరిగేటటువంటి క్రమంలో వాటికి వచ్చేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిశక్తిగా చెప్పుకుంటాం ఆ రంప వేగంగా తిరిగేటటువంటి రంపానికి కూడా గతిశక్తి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో గమనంలో ఉన్నటువంటి తుపాకీ గుండు క్యారమ్స్ బోర్డుపై కాయిన్లను స్ట్రైకర్తో కొట్టేటటువంటి క్రమంలో ఆ క్యారమ్స్ బోర్డు కాయిన్కు ఉండేటటువంటి స్ట్రైకర్ కొట్టేటటువంటి క్రమంలో స్ట్రైకర్కు ఉన్నటువంటి శక్తిని కూడా మనం ఇక్కడ గతిశక్తిగా పేర్కొంటాం తుఫాను తుఫానుగాళ్లు వీచినటువంటి క్రమంలో గాలులు విద్యుత్ మరియు టెలిఫోన్ తంబాలను మలితిప్పేటటువంటి క్రమంలో అక్కడ ఆ గాలులు కొండేటటువంటి శక్తిని మనం ఇక్కడ గతిశక్తిగా పేర్కొంటాం చపాతీ తయారు చేసేటటువంటి క్రమంలో వేగంగా చలించేటటువంటి కర్ర పిండి ముద్దను గట్టిగా చదు చదును చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గతిశక్తికి సంబంధించినటువంటి ఉదాహరణగా చెప్పుకుంటాం చలించేటటువంటి రోడ్డు రోలర్లు ల్యాండ్ రోలర్లు రోడ్లను మరియు రహదారులను నునుపుగా చేసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ గతిశక్తికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాల మీద ఉన్నటువంటి వస్తువులకు మనం స్థితిశక్తి ఎక్కువ ఉన్నట్టుగా వేగంతో కదిలేటటువంటి వస్తువులకు గతిశక్తి ఉండేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్రమంలో చెట్టు మీద స్థితిలో ఉన్నటువంటి పక్షికి స్థితిశక్తి ఉన్నట్లుగా అదేవిధంగా ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ పక్షి కొంత భూమి నుంచి కొంత నిర్ణీత ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎత్తు ప్రకారం వచ్చేటటువంటి స్థితిశక్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా అది గమనంలో ఉంది ప్రయాణంలో ఉంది కాబట్టి ఈ స్థితిలో దానికి ఉండేటటువంటి శక్తిని గతిశక్తిగా పేర్కొంటాం అంటే నిన్నీతే ఎత్తులో ప్రయాణించేటటువంటి పక్షులకు కానివ్వండి విమానాలకు కానివ్వండి జెట్టు విమానాలకు కానివ్వండి రాకెట్లకు కానివ్వండి మిసైల్స్ కానివ్వండి అక్కడ వాటికి ఉండేటటువంటి శక్తిని స్థితిశక్తి మరియు గతిశక్తిలో మొత్తంగా చెప్పుకుంటాం ఈ క్రమంలో ఆ శక్తిని మనం యాంత్రిక శక్తిగా చెప్పుకుంటాం అంటే నిర్ణీత ఎత్తులో ప్రయాణించేటటువంటి వాహనాలకు కానివ్వండి పక్షులకు కానివ్వండి ప్రయాణించేటటువంటి వస్తువులకు యాంత్రిక శక్తి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ స్థితి శక్తి గతిశక్తి మరియు యాంత్రిక శక్తికి సంబంధించినటువంటి భావనల గురించి నేర్చుకున్నాం స్థితిశక్తి కలిగినటువంటి వస్తువులకు ఉదాహరణలు గతిశక్తి కలిగినటువంటి వస్తువులకు ఉదాహరణలు తెలియజేసుకుంటూ యాంత్రిక శక్తికి సంబంధించినటువంటి భావనల గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం సో శక్తికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలలో భాగంగా మానవుని యొక్క దైనందిన జీవన అవసరాలకు అవసరమైనటువంటి శక్తి అవసరాలను తీర్చే క్రమంలో శక్తి వనరులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఏ పదార్థాలైతే మానవుని యొక్క దైనందిన అవసరాలకు అవసరమైనటువంటి శక్తిని సుదీర్ఘ కాలం పాటు తగినంత పరిమాణంలో అందించగలుగుతాయో వాటిని మనం ఇక్కడ శక్తి వనరులుగా మనం పరిగణిస్తాం ఈ క్రమంలో అనాదిగా వాడుతున్నటువంటి వంట చెరుకుని మనం ప్రధానమైనటువంటి శక్తికి వనరుగా వంట గృహాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి శక్తి వనరుగా మనం భావిస్తున్నాం అదేవిధంగా పెట్రోలియం నుంచి వచ్చేటటువంటి పెట్రోలు డీజిల్ వంటివి కూడా మనకి ఇక్కడ వాహనాలు ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి శక్తిని అందిస్తున్నాయి కాబట్టి వాహనాల యొక్క చోదక శక్తిగా పరిగణించేటటువంటి శక్తి వనరుగా మనం ఇక్కడ పెట్రోలియం మరియు డీజిల్కి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం సో ఏ పదార్థాలైతే మండి మండడం ద్వారా శక్తిని మరియు వేడిని అందిస్తాయో ఆ పదార్థాలు మనం ఇక్కడ ఇంధనాలుగా పరిగణిస్తాం ఈ ఇంధనాలు మండడం ద్వారా వెలువడేటటువంటి శక్తిని మనం మన యొక్క దైనందిన అవసరాలకు వాడుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో శక్తి వనరులు మరియు ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది అత్యుత్తమైనటువంటి ఇంధన వనరుగా లేదా అత్యధిక శక్తినిచ్చేటటువంటి ఇంధన వనరుగా మనం ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ను గుర్తుంచుకోవాలి అందుకనే ఈ హైడ్రోకార్బన్లు అధికంగా ఉన్నటువంటి పెట్రోలియం మరియు డీజిల్లలో ఈ హైడ్రోజన్ మండడం వలన అధిక శక్తి వెలువడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా భారతదేశం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించినటువంటి ఈ జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకల్లో మూడవ దశలో ఉండేటటువంటి క్రయోజనిక్ ఇంజన్లలో ఈ లిక్విడ్ దశలో ఉండేటటువంటి హైడ్రోజన్ని ఇంధనంగా వాడేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు సో ఈ క్రమంలో శక్తి వనరులకు సంబంధించినటువంటి భావనలు కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని రకాలైనటువంటి శక్తి వనరులను నిరంతరం వాడుతూ ఉన్నట్లయితే అవి వాటి యొక్క పరిమాణం తగ్గిపోతూ కొంత కాలం తర్వాత కొన్ని వందల లేదా వేల సంవత్సరాల తర్వాత ఆ శక్తి వనరులనేవి కరిగిపోతాయి లేదా తరిగిపోతాయి ఈ క్రమంలో వాటిని తరిగిపోయేటటువంటి శక్తి వనరులుగా పరిగణిస్తాం కొన్ని శక్తి వనరులు మాత్రం ఎంత ఎక్కువగా ఉపయోగించినా కూడా తరిగిపోకుండా అవి మళ్ళీ మళ్ళీ పునరుత్పత్తి చేయబడేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వీటిని మనం తరిగిపోని శక్తి వనరులుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం తరిగిపోని శక్తి వనరులని నాన్ ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా చెప్పుకుంటాం ఈ తరిగిపోని శక్తి వనరులు లేదా నాన్ ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి ఉదాహరణగా మనం ఇక్కడ సౌరశక్తి పవన శక్తి బయోమాస్ శక్తి మరియు ఈ విండ్ టైడల్ ఎనర్జీ అనేటటువంటి అంశాలు మరియు జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ తరిగిపోని శక్తి వనరులు లేదా తరగని శక్తి వనరులు దీన్నే మరొక రకంగా మనం నాన్ ఎగ్జాస్టబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా పేర్కొంటాం క్రింది వనిలో తరగని శక్తి వనరులుగా పరిగణించేది ఏది లేదా పరిగణించబడేది ఏది అనే ఓరియంటేషన్ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు తర్వాత తరిగిపోయేటటువంటి శక్తి వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రకమైనటువంటి శక్తి వనరుల్ని మనం వినియోగించేటటువంటి క్రమంలో వాటి యొక్క పరిమాణము తగ్గిపోతూ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఉత్పత్తి చేయలేనటువంటి దశకు చేరుకుంటాయి ఈ రకమైనటువంటి శక్తి వనరులే మనం తరిగిపోయేటటువంటి శక్తి వనరులుగా పేర్కొంటాం కాలక్రమంలో భూగర్భ లోపలి పొరల్లో ఏర్పడినటువంటి ఈ బొగ్గు మరియు శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోలియం చమురు సహజవాయువులకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా మనం ఇక్కడ తరిగిపోయేటటువంటి శక్తి వనరులుగా పేర్కొనవచ్చు మానవుడు దైనందిన జీవితంలో అత్యధికంగా చెట్ల మీద ఆధారపడేటటువంటి క్రమంలో చెట్లను కూడా కట్ కొట్టి ఎండినటువంటి కట్టెలను ఇక్కడ వంట చెరుకుగా వాడుతున్నాడు ఒకవేళ ఈ చెట్లను తిరిగి నాటి నాటకపోయినట్లయితే మొక్కలు కూడా కొన్ని సంవత్సరాల్లో తరిగిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో మొక్కలు కూడా మనం తరిగిపోయే శక్తి వనరులుగా పేర్కొనవచ్చు అయితే ఒక్కొక్క చెట్టును కొట్టివేసేటటువంటి క్రమంలో రెండు చెట్లను కనుక మానవుడు నాటగలిగితే కొన్ని సంవత్సరాల తర్వాత వనాలు అనేవి మరింత పచ్చగా పచ్చదనాన్ని ఆపాదించుకుంటాయి కాబట్టి ఈ ఉద్దేశంలో మాత్రమే అక్కడ వృక్ష సంపదను మనం తరిగిపోని శక్తి వనరులుగా పేర్కొంటాము ఒకవేళ తగినటువంటి సంరక్షణ చర్యలు కానివ్వండి తిరిగి నాటేటటువంటి చర్యలు కానివ్వండి చేపట్టినట్లయితే అటవీ సంపద కూడా మనకి ఇక్కడ తరిగిపోయే శక్తి వనరుగా పేర్కొనబడుతుంది సో నేలబొగ్గు చమురు వాయువు మరియు సహజవాయువులు పెట్రోలియం మొదలగునవి మనకి ఇక్కడ తరిగిపోయేటటువంటి శక్తి వనరులుగా మనం కూడా పేర్కొంటాం అదేవిధంగా ఇక్కడ కట్టెలు మండినప్పుడు శక్తి ఏ శక్తి ఏ రకంగా మారుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్నలు రావడం జరిగింది ఇక్కడ వాహనాలను లేదా సైకిల్ నడిపేటటువంటి క్రమంలో మానవుల్లోని కండర శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారి ఆ సైకిల్కి గది శక్తిని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా కట్టెలు మండేటటువంటి క్రమంలో కట్టెల్లో ఉండేటటువంటి రసాయనిక శక్తి అనేది ఉష్ణశక్తిగాను మరియు కాంతిశక్తిగాను మారేటటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు కర్ర బొగ్గు ప్రధానంగా కర్బన పదార్థంగా పరిగణించబడుతుంది తగినంత గాలి లేని చోట కట్టెలను మండించినట్లయితే దాంట్లో ఉండేటటువంటి కార్బన్ మొత్తం కూడా మండి దహనం చెందించి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కానటువంటి పరిస్థితులలో కర్రబొగ్గు ఏర్పడేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా పొయ్యిలలో వాడేటటువంటి కర్ర బొగ్గుతో పోలిస్తే ఇక్కడ బట్టీల్లో మండించేటటువంటి కర్రబొగ్గు అనేది ఎక్కువ బరువుగా ఉంటుంది అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు మండుతుంది మామూలు బొగ్గుతో పోలిస్తే కర్రబొగ్గు అనేది అత్యంత ఎక్కువ ఇచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ బొగ్గు అనేటటువంటి ప్రధానంగా శిలాజ ఇంధనంగా మనం పేర్కొంటాం వందల మిలియన్ల సంవత్సరాలకు పూర్వం భూభాగంపై ఉన్నటువంటి తేమ నేలలోని మహావృక్షాలు వరదల సమయంలో భూగర్భంలో కూలుకొనిపోయి అక్కడ ఆ వృక్షాల మీద కాలక్రమంలో వరదలు రావడం ద్వారా పొరలు పొరలుగా మట్టి అనేది పేర్కొంటూ పోతుంది మిలియన్ల సర్వ సంవత్సరాల తర్వాత ఈ భూగర్భంలో ఉన్నటువంటి మహావృక్షాలు చాలా అట్టడుగు పొరలోకి కూరుకొని పోయి అక్కడ గాలి లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ బ్యాక్టీరియా చేసేటటువంటి చర్యల ద్వారా నేలబొగ్గుగా మారేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో భూపట్టలంలోని ఈ పొరలు భూగర్భంలోని అధిక ఉష్ణము మరియు పీడనాల వల్ల నేల బొగ్గు క్రమేపి పీట్ బొగ్గు లిగ్నైట్ బొగ్గు బిట్యూమినస్ బొగ్గు మరియు చివరికి అత్యధిక కార్బన్ శాతం కలిగినటువంటి ఆంథ్రసైట్ బొగ్గుగా మారేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పీట్ మరియు లిగ్నైట్ బొగ్గులు రెండూ కూడా తక్కువ కార్బన్ శాతాన్ని కలిగినటువంటి బొగ్గులుగా మనం ఇక్కడ పరిగణిస్తాం వీటిలో సుమారుగా ముప్పై ఎనిమిది శాతం వరకు కర్బన్ ఉండేటటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు బిట్యూమినస్ గోల్లో కోల్లో పీట్ మరియు లిగ్నైట్ రకాలకు చెందినటువంటి అంశాలతో పోలిస్తే అరవై ఐదు శాతం కర్బనం ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఆంథ్రసైడ్ బొగ్గులో తొంభై ఆరు శాతం కర్బనం ఉంటుంది ఈ రకంగా బొగ్గు యొక్క రకాలను గనక ఆరోహణ మరియు అవరోహణ క్రమాల్లో సమ అమర్చమనేటటువంటి క్రమంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు పీట్ బొగ్గు బిట్యూమినస్కోల్ మరియు ఆంథ్రసైడ్ బొగ్గులను వాటిలో ఉండేటటువంటి కర్బన్ శాతం ఆధారంగా అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాయండి అనేటటువంటి క్రమంలో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా బిట్యోమినస్ కోల్లో అరవై ఐదు శాతం కర్బనం ఉన్నట్లయితే దీనిని గాలి లేనటువంటి పరిస్థితులలో మండించడం ద్వారా అక్కడ కర్బన్ యొక్క కార్బన్ యొక్క శాతం అమాంతం పెరిగిపోయి అందులో ఉన్నటువంటి మల్లెలు మొత్తం వాయువుల రూపంలో పోయి కార్బన్ యొక్క శాతం అమాంతంగా పెరిగిపోతుంది ఈ క్రమంలో దానిలో మనం తొంభై ఎనిమిది శాతం వరకు కార్బన్ యొక్క శాతాన్ని మనం పరిగణించవచ్చు ఈ క్రమంలో దాన్ని కోక్ అనేటటువంటి పేరుతో పరిగణిస్తాము బిట్యూమినస్ బొగ్గుని గాలి లేనటువంటి లేదా ఆక్సిజన్ రహిత వాతావరణంలో మండించడం ద్వారా ఏర్పడేటటువంటి అత్యుత్తమైనటువంటి ఇంధనంగా కోక్ ఏర్పడుతుంది ఇక్కడ ఈ కోక్ని అత్యధిక శక్తిని అందించేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సందర్భాల్లో వాడతాము మరియు లోహ సంగ్రహణ శాస్త్రంలో కూడా మనకి ఇక్కడ కోక్ యొక్క ఉపయోగాలు క్షయకరణ చర్యల్లో పాల్గొనేటందుకు కానీ ఇక్కడ వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కోక్ అనేది ఒక అత్యుత్తమైనటువంటి ఇంధనంగా పరిగణించబడుతుంది పది టన్నుల కోల్ని కనుక మనం మండించినట్లయితే ఏడు టన్నుల కోక్ లభిస్తుంది ఈ సందర్భంలో కోక్ అత్యధిక వేడినిచ్చేటటువంటి శక్తి వనరుగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది పెట్రోలియం కూడా మరొక రకమైనటువంటి శిలాజ ఇంధనంగా మనం పరిగణిస్తున్నాం పెట్రోలియం అనేది పెట్రా మరియు ఓలియం అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఏర్పడినటువంటి పదంగా మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో పెట్రా అనేది రాయి అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఓలియం అనేది నూనె అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా ఎరువులు మందులు కృత్రిమ దారాలు ప్లాస్టిక్స్ మొదలైనటువంటి పదార్థాలను తయారు చేయటకు పెట్రోలియం రసాయనాలను ఉపయోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పెట్రోలియంను శుద్ధి చేస్తే కందెనలు హెచ్చు శక్తినిచ్చేటటువంటి గ్యాసోలిన్ డీసల్ ఆయిల్ మరియు జెట్టు ఇంధనాలు లభించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అయితే పెట్రోలియం నుంచి వివిధ రకాలైనటువంటి హైడ్రోకార్బన్లను వెలికి తీసేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ ఆంశిక స్వేధనంగా చెప్పుకుంటాం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో ఈ అంశ ఆంశిక స్వేధనం అనేటటువంటి ప్రక్రియలో పెట్రోలియంలోని విభిన్న ఘటకాలను నిర్దిష్టంగా వేర్వేరు మరిగే ఉష్ణోగ్రతలకు వేడి చేసినట్లయితే ఆయా ఉష్ణోగ్రతల వద్ద ఈ పెట్రోలు డీజిల్ మరియు నాఫ్తలిన్ వంటి రకరకాలైనటువంటి పదార్థాలు మనకు అందించేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ అంశిక స్వేదనం లేదా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటటువంటి పదజాలాన్ని మనం ఇక్కడ వాడతాం పెట్రోలియం అనేది వందలాది రసాయన పదార్థాల మిశ్రమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం వందలాది హైడ్రోకార్బన్ల మిశ్రమంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది ఇక్కడ పెట్రోలియం గనుల నుంచి సహజంగా లభించేటటువంటి వాయువును మనం ఇక్కడ సహజ వాయువుగా పేర్కొంటాం న్యాచురల్ గ్యాస్ అంటాము ఈ నేచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండేటటువంటి వాయువుగా మీథైన్ పేర్కొంటాం సిహెచ్ ఫోర్ అనేటటువంటి సంకేతనామంతో దీన్ని ఇక్కడ సూచిస్తాం ఎరువుల తయారీకి అవసరమైనటువంటి హెచ్ టూ వాయువుకి పుష్కలమైనటువంటి మూలంగా మనం ఇక్కడ సహజ వాయువు గురించి చెప్పుకుంటాం బ్లాస్ట్ కొలుములకు వంటి లోహ సంగరణ శాస్త్రాల్లో వినియోగించేటటువంటి కొలుములలో అత్యుత్తమైనటువంటి ఇంధనంగా మనం ఉత్తమ శ్రేణి కోక్ వాడతాము కోక్లో తొంభై ఎనిమిది శాతం వరకు కూడా కార్బన్ శాతం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఎరువుల తయారీలో హైడ్రోజన్ వాయువుకు పుష్కలమైనటువంటి మూలంగా మనం ఇక్కడ సహజ వాయువుని ఉపయోగిస్తాము సహజ వాయువులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వాయువుగా మీథేన్ని పేర్కొంటాం అదేవిధంగా ఎల్పిజి లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లేదా ద్రవీకృత పెట్రోల్ వాయువులో ఉండేటటువంటి ఈ వాయువుని ప్రధానంగా ఉండేటటువంటి వాయువుని బ్యూటెన్ మరియు ప్రోపైన్ల మిశ్రమంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సహజ వాయువులో అధిక శాతం మీథేన్ ఉంటే ఎల్పీజీలో మనకు అత్యధిక శాతంగా బ్యూటెన్ మరియు ప్రోపైన్లు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం అదేవిధంగా దైనందిన జీవితంలో మానవ అవసరాల కోసం వెలువడేటటువంటి క్రమంలో ఇక్కడ వ్యర్థ పదార్థాలు మనకి ఇక్కడ ఎక్కువగా మురుగునీరు మరియు ఇతర పంటల అవశేషాలు రసాయన అవశేషాలు వంటి వ్యర్థ పదార్థాలు మనకి ఇక్కడ ఎక్కువగా విడుదలవుతాయి ఈ వ్యర్థ పదార్థాలను సక్రమైనటువంటి రీతిలో వినియోగించినట్లయితే ఇక్కడ బయోగ్యాస్ అనేటటువంటి ఇంధనం ఏర్పడుతుంది అదేవిధంగా ఉప ఉత్పన్నంగా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఎరువు ఉపయోగపడే ఎరువు వెలువడేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్రమంలో బయోగ్యాస్లో ఉండేటటువంటి ప్రధాన వాయువులను కనుక మనం పరిశీలించినట్లయితే సహజ వాయువులో ఉన్నట్లుగానే బయోగ్యాస్లో కూడా మీథేన్ అత్యధిక పరిమాణంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి మురుగునీటి నుండి లభించేటటువంటి బయోగ్యాస్లో మీథేన్ శాతం ఎనభై శాతంగా ఉంటుంది ఎనభై నాలుగు శాతంగా ఉంటుంది ఇక్కడ నీటికి ఉండేటటువంటి స్థితిశక్తి మరియు గతిశక్తుల ఆధారంగా వాటి శక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి పవర్ స్టేషన్లను లేదా శక్తిజనక స్టేషన్లను మనం ఇక్కడ హైడల్ పవర్ స్టేషన్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఈ హైడల్ పవర్ స్టేషన్లలో స్థితి స్థితిశక్తి మరియు గతిశక్తులను పెద్ద పెద్ద టర్బైన్లను తిప్పడం ద్వారా ఆ టర్బైన్ల చివర మ్యాగ్నెటిక్ను బలమైనటువంటి మ్యాగ్నెటిక్ను మ్యాగ్నెటిక్ చుట్టూత విద్యుత్ ప్రవహింపచేసేటటువంటి లేదా విద్యుత్ వాహకంగా ప్రవర్తించేటటువంటి రాగితీగలను అమర్చినట్లయితే ఈ అయస్కాంత క్షేత్రము తిరిగేటటువంటి మార్పులకు లోనటువంటి క్రమంలో రాగతీగలో ఎలక్ట్రాన్లు ప్రేరేపించబడి విద్యుత్ ఉత్పత్తి అవుతుందనేటటువంటి సూత్రం ఆధారంగా ఇక్కడ హైడ్రల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ప్ర ఉత్పత్తి చేస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా సముద్రంలో ఉండేటటువంటి అలలకు ఉండేటటువంటి శక్తి వల్ల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు దీన్నే జపాన్లోని యమగాటా రాష్ట్రంలోని నకాటా జల విద్యుత్ కేంద్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సముద్రంలో ఉండేటటువంటి ఈ వాయువుల యొక్క లేదా పవనం యొక్క పీడనం యొక్క హెచ్చు తగ్గుల వలన నిరంతరం నీరు తీరం వైపుకు తోయబడుతుంది ఈ క్రమంలోనే అలలు అనేవి అవిచ్ఛిన్నంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ అలలు అవిచ్ఛిన్నంగా భూమి వైపుకు వచ్చేటటువంటి క్రమంలో ఈ అలలలో ఉండేటటువంటి శక్తిని వి వినియోగించుకొని మనం ఇక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు దీనికి ఉదాహరణగా మనం జపాన్లోని నకాటా జల విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ మనం పేర్కోవచ్చు అదేవిధంగా చల్లనైనటువంటి నీటి కంటే వేడి నీటికి అత్యధిక శక్తి ఉంటుంది వేడి నీటి కంటే నీటి ఆవిరికి అత్యంత అధికమైనటువంటి శక్తి ఉంటుంది ఈ క్రమంలో చల్లని నీరు నీటి ఆవిరి వేడి నీటిని గనక వాటికి ఉండేటటువంటి శక్తుల పరంగా ఆరోహణ క్రమంలో రాయగలిగితే చల్లని మొదట వేడి నీరు తర్వాత ఇక్కడ నీటి ఆవిరి అనేది చిట్ట చివరిగా అత్యధిక శక్తి కలిగినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం వేడి నీరు నీటి ఆవిరి సహజ నిల్వలు కలిగి భూ ఉష్ణ శక్తిని లేదా భూతాపశక్తిని వినియోగిస్తున్నటువంటి దేశాలుగా మనం ఇక్కడ ఐస్లాండ్ ఇటలీ న్యూజిలాండ్ మరియు ఉత్తర కాలిఫోర్నియాలకు సంబంధించినటువంటి దేశాలను మనం ఇక్కడ పేర్కొనవచ్చు ప్రధానంగా భూతాపశక్తికి సంబంధించినటువంటి కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే భూగర్భ పలుల్లో నిక్షిప్తమైనటువంటి రేడియో ధార్మిక పదార్థాలు నిరంతరం వాటి గుండా రేడియేషన్ వెలువరిస్తాయి ఈ రేడియేషన్ వెలువరించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పొరలు ఈ రేడియేషన్ ఆధారంగా వేడెక్కుతాయి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వేడిని ఆ భూమి యొక్క పొరలు గుండా రంధ్రాలు చేసి ఈ పొరల వరకు రంధ్రాలు చేసి దానిలోకి నీటిని పంపిస్తారు ఆ నీరు పొరల యొక్క వేడిని గ్రహించుకోవడం ద్వారా అవి వేడి నీటిగా మరియు నీటి ఆవిరిగా మారేటటువంటి క్రమంలో ఆ యొక్క శక్తిని ఇక్కడ మనం అవసరమైనటువంటి మానవ అవసరాలకు వినియోగించుకోవచ్చు సో ఈ క్రమంలో వేడి నీరు మరియు ఆవిరి సహజ నిల్వలు కలిగి భూతాపశక్తిని వినియోగించుకునేటటువంటి దేశాలుగా మనం ఇక్కడ ఐస్లాండ్ ఇటలీ న్యూజిలాండ్ మరియు ఉత్తర కాలిఫోర్నియా గురించి పేర్కొంటాం అదేవిధంగా సమీప పరిసరాల్లోని ఉష్ణోగ్రత పీడనం యొక్క వ్యత్యాసాల వలన గాలులు అనేవి నిరంతరం ఒకచోట ఉండకుండా అధిక పీడన ప్రాంతం నుంచి తక్కువ పీడిన ప్రాంతానికి ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు వీటిని మనం పవనాలుగా చెప్పుకుంటాం ఇక్కడ పవన శక్తిని కూడా మానవుని యొక్క దైనందిన అవసరాలకు వాడుకోవచ్చు ప్రాచీన కాలం నుంచి ఇక్కడ పవనశక్తి ఆధారంగా నీటిని తోడి మానవుడు తన యొక్క అవసరాలకు వాడుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఆధునిక జీవన గమనంలో భాగంగా పవన శక్తిని మనం ప్రస్తుతం విద్యుత్ శక్తిని మార్చేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ రూపొందించుకుంటున్నాం దీనికి ఉపయోగించుకునేటటువంటి పరికరాలుగా గాలి మనం ఇక్కడ పేర్కొంటాం గాలిమరలు గాలి యొక్క గది శక్తిని వినియోగించుకొని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ప్రక్రియగా ఇక్కడ మనం గమనించవచ్చు సో గాలిమరలకు సంబంధించి వీటిలలో గాలి యొక్క గతిశక్తి లేదా యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి సౌరశక్తిని వినియోగించుకొని ఇక్కడ జరిగేటటువంటి కొన్ని పద్ధతులను కనుక మనం పరిశీలించినట్లయితే కిరణజన్య సంయోగక్రియ కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా కాంతి విద్యుత్ పరివర్తన కాంతి ఉష్ణ పరివర్తన అనేటటువంటి సౌర సౌరశక్తిని అత్యధికంగా వినియోగించుకుంటాము సో ఈ క్రమంలో మనకు సౌరశక్తి ఆధారంగా జరిగేటటువంటి ప్రక్రియలను కనుక గమనించినట్లయితే కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలలో సూర్యరశ్మి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవరిల ఆధారంగా ఇక్కడ మొక్కలు తమ యొక్క ఆహారాన్ని తామే ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం కాంతి విద్యుత్ పరివర్తనలో సూర్యకాంతి అనేది కొన్ని లోహాల మీద పడినటువంటి క్రమంలో వాటిలలో ఎలక్ట్రాన్లు ప్రేరేపించబడి ఫోటో ఎలక్ట్రాన్లుగా బయటకు వస్తాయి వీటిని విద్యుత్ ఉత్పత్తికి గనక వినియోగించినట్లయితే దీన్ని మనం ఇక్కడ కాంతి విద్యుత్ పరివర్తనగా చెప్పుకుంటాం మరికొన్ని రకాలైనటువంటి లోహాల మీద పతనం చెందినటువంటి సూర్యకాంతి దానిలో ఉష్ణోగ్రతను పెంపొందింపచేస్తుంది ఈ క్రమంలో ఇక్కడ సోలార్ థర్మల్ టెక్నాలజీగా మనం ఇక్కడ దీన్ని పేర్కొంటాం దీని ద్వారా వెలువడయ్యేటటువంటి ఉష్ణాన్ని మనం వంట అవసరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాడుకుంటాం సౌరశక్తి ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలుగా సోలార్ ప్యానెల్స్ సోలార్ కుక్కర్స్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ సోలార్ క్రాప్ డ్రయర్స్ సోలార్ పంపులు సోలార్ పవర్ ప్లాంట్లు అనేటటువంటివి మనకు అత్యధికంగా ఇక్కడ వినియోగించుకునేటటువంటి పరిస్థితిని చూడవచ్చు సౌరశక్తి ఆధారంగా సౌర ప్లానల్స్ని మనం అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామాలకు సైతం అమర్చడం ద్వారా ఇక్కడ సౌరశక్తి అనేది విద్యుత్ శక్తిగా మార్చబడి ఆయా గ్రామాలకు నిరంతరం విద్యుత్ శక్తిని అందజేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మారుమూల ప్రాంతాలకు విద్యుత్ లైన్లు వేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఏదైనా మరమ్మత్తులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులలో వడ ఈదురుగాలు మరియు తుఫాను గాలులకు సంబంధించినటువంటి సందర్భాలలో ఆయా లైన్లు కనుక చెడిపోయినట్లయితే వాటిని బాగు చేయడం కూడా కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి ఈ సందర్భాల్లో ఆయా గ్రామాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేసేటటువంటి సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్లాంట్లను లేదా సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి సోలార్ ప్లేట్లను వారి యొక్క గృహాల మీద అమర్చి వచ్చినటువంటి విద్యుత్తుని వారి యొక్క అవసరాలకు వాడుకోవచ్చు సో ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలన్నీ తగిన వంతు కృషి చేసి ఆ ప్రభుత్వాల సహాయంతో రూపొందేటటువంటి లేదా నడిచేటటువంటి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి పబ్లిక్ రంగ సంస్థలు కానివ్వండి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆయా గ్రామాలలో ఈ సౌరశక్తి ఆధారంగా మరియు పవనశక్తి ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ గ్రామాలకు నిరంతరం విద్యుత్ వెలుగుల్ని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ప్రస్తుతము మారుతున్నటువంటి జీవన విధానంలో భాగంగా పారిశ్రామికరణ అధికంగా జరగడం వలన శిలాజ ఇంధనాలు వెరవరిచేటటువంటి పర్యావరణ సమస్యలను తగ్గించుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ సౌరశక్తి అనేది ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది సౌరశక్తి మరియు పవన శక్తులు ఈ క్రమంలో చాలా ముందున్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం కాబట్టి తరగిపోని ఈ శక్తి వనరులే మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా కూడా మనం ఇక్కడ పరిగణిస్తాము సో శిలాజ ఇంధనాలకు పర్యా ప్రత్యామ్నాయంగా మనం ఇక్కడ ఈ సౌరశక్తి పవన శక్తి వంటి ఇంధన వనరులను వాడుతున్నాం కాబట్టి వీటిని మనం అత్యధికంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా కూడా పరిగణిస్తున్నాం ఇక్కడ మానవుని అవసరాలకు అవసరమైనటువంటి శక్తిని అందించేటటువంటి క్రమంలో భాగంగా కొన్ని కేంద్రక చర్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ పరిగణిస్తాం ఇక్కడ కేంద్రక చర్యలుగా మనం రసాయన మూలకాలలోని లేదా పరమాణువులలోని కేంద్రకాలు వెలువరిచేటటువంటి శక్తిని మనం ఇక్కడ కేంద్రక శక్తిగా పేర్కొంటాము ఎనభై రెండు కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగినటువంటి పరమాణువులలో సత స్వత సిద్ధంగా న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు వాటి యొక్క కేంద్రకాలలో అత్యధికం ఒకే చోట తక్కువ ప్లేస్లోనే అత్యధికం కొమిగూడి ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో ఆ కేంద్రకాలు అస్థిరంగా ఉంటూ వాటిలోనే న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లను వివిధ వికిరణాల రూపంలో బయటికి వెదజల్లుతూ ఉంటాయి ఈ క్రమంలో ఆ కేంద్రకం యొక్క శక్తి అనేది తగ్గిపోతూ వస్తూ క్రమక్రమంగా అవి స్థిరత్వాన్ని పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో కేంద్రకం నుంచి వెలువడేటటువంటి శక్తి మనకు కొన్ని సందర్భాలలో అత్యంత శాంతి ప్రయోజనకరమైనటువంటి స్థితులలో మనకు ఉపయోగపడుతుంది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఉపయోగపడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో కేంద్రక విభజనకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏదైనా భార కేంద్రకము దాదాపు రెండు సమాన భాగాలుగా విడిపోతూ హెచ్చు పరిమాణాలలో శక్తిని విడుదల చేసేటటువంటి చర్యల్ని మనం ఇక్కడ కేంద్రక చర్యలుగా మనం పరిగణించవచ్చు మరికొన్ని సందర్భాలలో ఈ చర్యని మనం కేంద్రక విభజన చర్యలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం పరమాణువులలోని కేంద్రకాల నుంచి వెలువడేటటువంటి శక్తిని మనం ఇక్కడ కేంద్రక శక్తిగా పరిగణించినట్లయితే కేంద్రక శక్తిని విడుదల చేసేటటువంటి చర్యలు మనం ఇక్కడ కేంద్రక చర్యలుగా పరిగణిస్తాం ఈ కేంద్రక చర్యలు మనకు రెండు రకాలుగా ఉన్నాయి కేంద్రక విచ్ఛిత్తి మరియు కేంద్రక సంలీనం అనేటటువంటి ప్రక్రియలుగా మనం ఇక్కడ చూస్తాం ఆధునిక జీవన విధానంలో భాగంగా మానవునికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరాలన్నింటినీ కూడా అణు విద్యుత్ ఆధారంగా మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం ఈ క్రమంలో మనకు అణు రియాక్టర్లు లేదా న్యూక్లియర్ రియాక్టర్లు అనే వాటిని రూపొందించుకొని అత్యంత అనుకూలమైనటువంటి సందర్భాలలో ఈ అణు ఇంధనాలను వినియోగించుకొని నిరాటంకంగా సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా మనం ఇక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు సో ఈ క్రమంలో అణు రియాక్టర్లలో దోహదపడేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ మరొక చర్యను కనుక మనం పరిశీలించినట్లయితే స్వయం ప్రకాశకాలైనటువంటి నక్షత్రాల్లో ఉన్నటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూషన్ లేదా కేంద్రక సమలీన ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటాం రెండు తేలికైనటువంటి కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక పీడనం ఉన్నటువంటి సందర్భాలలో రెండు కలిసిపోయి భారమైనటువంటి కేంద్రకాలను ఏర్పరిచేటటువంటి ప్రక్రియలో ఇక్కడ ఈ రెండు వేరువేరు కేంద్రకాల మొత్తం ద్రవ్యరాశి కలయిక వలన ఏర్పడినటువంటి ఫలిత ద్రవ్యరాశి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లోపించినటువంటి ద్రవ్యరాశి అనేది శక్తి రూపంలో వెలువడుతుంది ఈ క్రమంలో కేంద్రక సంలీనం మరియు కేంద్రక విచిత్ర ప్రక్రియలు శక్తి నిత్యత్వ నియమం సూత్రం ఆధారంగా పనిచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి తేలిక కేంద్రకాలు సంలీనం చెంది అత్యధిక భార ఉష్ణోగ్రత మరియు అత్యధిక పీడనం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ఇక్కడ భార కేంద్రకాన్ని ఏర్పరిచేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూషన్ లేకపోతే కేంద్రక సంలీనం అనేటటువంటి ప్రక్రియలు ఇక్కడ మనం చెప్పుకుంటాం నక్షత్రాల్లో నిరంతరం జరిగేటటువంటి చర్యగా కేంద్రక చర్యగా కేంద్రక సంలీనం గురించి చెప్పుకుంటాం నక్షత్రాల్లో హైడ్రోజన్ వాయువు నిరంతరం సంలీనం ద్వారా ఏ వాయువుగా మారుతుందనే ఓరియంటేషన్లో గతంలో మనకు ప్రశ్నలు రావడం జరిగింది దీనికి సమాధానంగా మనం హీలియం వాయువును పేర్కొంటాం ఇక్కడ కేంద్రక విభజన అనేది మనకు న్యూక్లియర్ రియాక్టర్లలోను మరియు న్యూక్లియర్ బాంబులలోనూ కనిపిస్తుంది కేంద్రక సంలీన ప్రక్రియ స్వయం ప్రకాశకాలైనటువంటి నక్షత్రాల్లో కనిపిస్తుంది అదేవిధంగా హైడ్రోజన్ బాంబుకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణిస్తాం సో కేంద్రక సంలీన ప్రక్రియ ఏర్పడాలంటే క్రింది వాన్లో ఏ పరిస్థితులు కల్పించబడాలనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అక్కడ అత్యధిక పీడనము అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే కేంద్రక సంలీనం అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి నక్షత్రాల్లో జరిగేటటువంటి కేంద్రక చర్యగా కేంద్రక సంలీనాన్ని పేర్కొంటాం నక్షత్రాల్లో నిరంతరం హైడ్రోజన్ అనేది హీలియంగా మారుతుంది కాబట్టి సంలీన ప్రక్రియలో మనకి ఇక్కడ హీలియం అంతిమ ఉత్పన్నంగా ఏర్పడుతుంది అంతరిక్ష ప్రయాణాల్లో ఇంధనంగా ఫ్యూయల్ సెల్సులలో విద్యుత్ తయారీకి ఉపయోగించేటటువంటి ఇంధనంగా మనం ఇక్కడ హైడ్రోజన్ గురించి మాట్లాడుకుంటాం అదేవిధంగా ఇండ్లలో వాడుకునేటటువంటి ఎల్పీజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ప్రధానంగా ఉండేటటువంటి వాయువుగా బ్యూటన్ని పరిగణిస్తున్నాము సో ఈ రకమైనటువంటి అంశాల ఆధారంగా గతిశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను మనం అత్యంత కీలకంగా భావించి దాంట్లో ఉండేటటువంటి పలు కీలకమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం దీంట్లో భాగంగా గతిశక్తికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ న్యూటన్ గమన నియమాలకు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం గతిశాస్త్రంలో భాగంగా అదేవిధంగా బలము జడత్వము ద్రవ్యవేగము వీటికి సంబంధించినటువంటి అంశాలను గురించి నేర్చుకున్నాం జడత్వానికి సంబంధించినటువంటి మూడు రకాలు మరియు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా మనం ఇక్కడ ఉదాహరణల సహితంగా నేర్చుకున్నాం అదేవిధంగా ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు ఘర్షణను తగ్గించేటటువంటి క్రమంలో మనకు ఏ ఏ అంశాలు దోహదపడతాయనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించుకున్నాం న్యూటన్ గ్ర గమన నియమాల ఆధారంగా వాటి యొక్క అనువర్తనాలను కూడా చూసాం మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమంలో ఇమిడి ఉండేటటువంటి నియమంగా కూడా మనకి ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం పనిచేసేటటువంటి సందర్భాన్ని చూడవచ్చు అనేక వస్తువులు ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొన్నా కూడా తొలి ద్రవ్యవేగాల బీజీయ మొత్తం తుది ద్రవ్యవేగాల బీజీయ మొత్తానికి సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అందజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి పనికి సంబంధించినటువంటి అంశాలు పనికి సంబంధించినటువంటి ప్రమాణాలు అదేవిధంగా శక్తి శక్తికి సంబంధించినటువంటి ప్రమాణాలు శక్తి యొక్క రకాలు శక్తిలో ఇమిడి ఉండేటటువంటి స్థితిశక్తి మరియు గతిశక్తి అదేవిధంగా యాంత్రిక శక్తికి సంబంధించినటువంటి పలు ఉదాహరణలు సైతంగా మనం ఇక్కడ నేర్చుకున్నాం సో సామర్థ్యం యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయి సామర్థ్యం యొక్క ప్రమాణాలు కూడా గతంలో అనేక ప్రశ్నలుగా వచ్చినటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు తద్వారా శక్తికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ ఒక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ వదిలిపెట్టలేదు శక్తి నిత్యతో నియమానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ కులంకషంగా చర్చించుకున్నాం ఇక్కడ శక్తి శక్తినిత్యతో నియమాన్ని మనం సామాన్య లోలకం సహాయంతో వివరించుకోవచ్చు అనేటటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ గమనించుకోవడం జరిగింది తదుపరి తరగని శక్తి వనరులు మరియు తరిగిపోయేటటువంటి శక్తి వనరులకు సంబంధించినటువంటి వ్యత్యాసాలు ఏ ఏ వనరులు మనం తరగని శక్తి వనరులుగా పరిగణిస్తాము వీటిని మనం తరిగిపోయే శక్తి వనరులుగా పరిగణిస్తాం వీటి యొక్క ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి వీటి యొక్క ఉపయోగాలు ఏ విధంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలను అదేవిధంగా కేంద్ర చర్యలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలను భావనలు మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది తదుపరి తరగతులలో ఈ గతిశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మరిన్ని అంశాలను ఇక్కడ చలనానికి సంబంధించినటువంటి అంశాలు చలనాల్లోని రకాలు ఏ ఏ చలనాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఏ విధంగా ఉంటుంది తర్వాత కోనీయ స్థానభ్రంశము కోనీయ వేగము అదే క్రమంలో అభిలంబ కేంద్రము మరియు అభిలంబ బలాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ అవికేంద్ర బలాలు అపకేంద్ర బలాలకు సంబంధించినటువంటి అంశాలు వాటి యొక్క అనువర్తనాల గురించి వచ్చేటటువంటి క్లాసులలో మనం క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా వీటికి యొక్క సమాధానాలను గమ గమనించేటటువంటి క్రమంలో భాగంగా ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్ సరళి ఉండాలనేటటువంటి అంశాలను నేర్చుకుందాం అప్పటివరకు సెలవు అందరికీ నమస్కారం